ఇంట్లో సీవింగ్ మిషన్కి మనం మోటర్ ఏది పెట్టాలని, ఏ మోడల్కి ఏది ఫిక్స్ చేసుకోవాలనో, మనం మార్కెట్లో మళ్ళీ ఏది మోటార్ తీసుకోవాలనో ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నా. ఇంట్లో నార్మల్ మిషన్ ఉందనుకోండి, చిన్న మిషన్ ఉంటే మీకు 1/20 మోటర్ అని, ఇది చైనా మేడ్ అనమాట. చైనా మేడ్ది, స్పీడ్ తక్కువ ఉంటుంది, మీ మిషన్కి ఏం ప్రాబ్లం ఉండదు. ఇది 1/12, ఇది పీకో మిషన్కి, లింక్ మోడల్కి పెట్టుకోవచ్చు అండి. ఇది 1/12 ఇది. ఇది ఆర్పిఎం కాపర్ వైండింగ్, ఎక్సలేటర్ కూడా హెవీ కేబుల్ ఇచ్చారు. దీనికి మీకు 8-10 అవర్స్ వాడుకోవచ్చు. ఇది 1/12 మోటర్, ఇది హై స్పీడ్ మోటరు, ప్లస్ లో స్పీడ్, 3 స్పీడ్ కంట్రోల్ ఉంటాయి. మీకు అన్ని మోడల్స్కి పెట్టుకోవచ్చు, చిన్న మిషన్ తప్ప. పెద్ద మిషన్కి, పీకో మిషన్కి, ప్లస్ ఎగ్జాక్ట్కి పెట్టుకోవచ్చు. ఇది 1/12 మోటర్. ఇది 1/4 మోడల్ ఇది. వితౌట్ కార్బన్ అనే సౌండ్లెస్ మోడల్ అది. అది ఓన్లీ పెద్ద మిషన్కి పెట్టాలి. ఇది చైనా మేడ్ అయితే మీకు చిన్న మిషన్కి పెట్టుకోవచ్చు. స్పీడ్ కూడా మీడియం స్పీడ్ ఉంటుంది. ఇంట్లో పర్సనల్కి అయితే బాగుంటుంది మిషన్. ఈ చిన్న మిషన్ కనేది బ్యాక్ సైడ్ ఇక్కడ స్క్రూ ఉంటుంది. మీరు అక్కడ స్క్రూ పెట్టేసుకుంటే, బెల్ట్ పెట్టేసుకుంటే మోటార్ అటాచ్మెంట్ అయిపోతుంది. ఫిక్సింగ్ ఈజీ, మీరు తీసుకున్నా మీరే ఫిక్సింగ్ చేసుకోవచ్చు. పెద్ద ఏమి ఇష్యూ ఉండదు. అక్కడ సైడ్లో బోల్ట్ ఉంటుంది. ఎన్ని మోడల్ పాతది అని, కొత్తది అని, అన్నిటికీ ఈ మోడల్ ఉంటుంది. ఇది కూడా మీరు సేమ్ సిస్టమ్ ఉంటుంది. వెనక పెట్టుకోవచ్చు. టేబుల్ సెట్ చేసుకోవాలంటే హోల్స్ వేసుకోవాలి. ఈ పక్కన బ్రాకెట్ ఉంటుంది. ఎల్ టైప్ క్లాంప్ పెట్టుకొని మీరు బెల్ట్ పెట్టేసుకొని స్క్రూస్ ఫిట్ చేసుకుంటే మోటార్ అటాచ్మెంట్ అయితే. తర్వాత వితౌట్ కార్బన్ మోటార్ అయితే కంపల్సరీ హోల్స్ వేసుకోవాలి. చూడండి, ఇక్కడ హోల్స్ పెట్టుకొని పెద్ద బెల్ట్ పెట్టుకొని చేసుకోవచ్చు. 3 మోటార్స్ ఇవి, 1/12, 1/20, 1/14. ఇది మనం పర్చేజ్ చేసే ముందు ఏ మోడల్ పెట్టుకుంటామో దాన్ని బట్టి, మన మోడల్ సెలెక్ట్ చేసుకొని, ఇంట్లో ఏ మిషన్ ఉందో దాన్ని బట్టి మోటార్ పర్చేజ్ చేసుకోవాలి. అన్నిటికీ ఒకటే మోటార్ పెట్టద్దు. మిషన్ కెపాసిటీ బట్టి మోటార్ సెలెక్ట్ చేసుకొని మీరు ఫిక్స్ చేసుకోవచ్చు. ఇంట్లోనే సేఫ్ స్క్రూ ఫిట్టింగ్ ఉంటుంది.